ముక్త శస్త్ర ప్రత్యక్ష వర్షిణి. ఇక అసలు యుద్ధం అండి. అందరూ వెళ్ళిపోయారు, ప్రధానమైన వాళ్ళందరూ, విశుక్రుడు, విషంగుడు అందరూ దెబ్బతిన్నారు. పైగా గణపతి వచ్చి మొత్తం వీలు చేసాడు. ఇప్పుడు అమ్మవారు యుద్ధానికి బయలుదేరారు. ఇక్కడ మహారాణి ఉన్నది, అక్కడ రాక్షసుల రాజు ఉన్నాడు. ఇప్పుడు యుద్ధం ప్రారంభమవుతున్నది. అప్పుడు అతడు రకరకాల శస్త్రాలు వేస్తూ ఉంటే అమ్మవారు వాటికి ప్రత్యశ్రమలు వేస్తున్నారు. ఇక్కడ కేవలం కథాపరంగా గమనించడమే కాకుండా ఇందులో ఉన్న అద్భుతాన్ని చూద్దాం. భండాసురేంద్ర, భండాసురుడు రాక్షసుల్లో గొప్పవాట. ఎందుకు ఈ పేరు వచ్చింది అసలు భండాసురుడు? చాలా బాగుంది. భండ అంటే మామూలుగా తెలుగులో చెప్తే బండ అర్థమైపోతుంది, ముద్దుబారుడు తనము అని. అమ్మవారు లలిత, కౌంటర్ పార్ట్లు ఎంత గొప్పగా ఉన్నాయో చూడండి. వాడు మూర్తీభవించిన బండతనం, అమ్మవారు మూర్తీభవించిన లాలిత్యం. అది అక్కడ భావమే చెప్తున్నారు. భండ అని పేరు ఎందుకు వచ్చింది? రాక్షసుడు ఒక్కసారి తయారవగానే బ్రహ్మగారు చూసి ఇంత దరిద్రపు సృష్టి ఎక్కడా చూడలేదన్నట్టండి అని భండితి భండితి అన్నాడు. భండితి భండితి అంటే చిచి అని అర్థం, అది ఇంకేం లేదు. భండితి బండి చిచి అన్నట్ట, అంటే చీచి అనిపించుకోగలిగిన గుణములన్నీ ఒక దగ్గర కూడబెడితే వాడి పేరు భండాసురుడు. అది అక్కడ అర్థం అన్నమాట. చీచీ గుణాలు అంటే ఏవైతే జుగుప్సాకరమైన దుర్గుణాలు ఉంటాయో దుర్గుణాల రాశివాడు, ఇంకోటి కాదు. వాళ్ళు లేనిది లేదు, అవే రకరకాల జ్ఞానులుగా బయటకు వచ్చేవాడి నుంచి. వాడు దుర్గుణాల రాశి, అందుకే పండితి పండితి అంటే చీదరించదగిన గుణముల యొక్క కూడిక. అది ఇక్కడ అర్థం. భండాసురేంద్ర నిర్ముక్త శస్త్ర ప్రత్యక్ష వర్షిణి. ఇలాంటి భండాసురుడు రాక్షసుల్లో గొప్పవాట, అందుకే వాడికి ఇంద్రశబ్దం వాడారు. వాడికి ఇంద్రుడు అంటే పడ్డు, వాడికి భండాసురేంద్ర మళ్ళీ. ఇంద్రుడు అంటే గొప్పవాడని అర్థం, రాక్షసుల్లో గొప్పవాడు. వాడు నిర్ముక్త శస్త్ర, వాడు ప్రయోగించాడు శస్త్రాలు, దానికి ప్రతిగా అంటే ఆన్సర్ సమాధానం చెప్తూ అమ్మవారు